హఠాత్తుగా జగన్ ఢిల్లీ టూర్. కేంద్రంలో ఏం జరుగుతోంది? ఏపీలో ఎన్నికల సమయంలో కొత్త రాజకీయం మొదలైంది. అధికారం నిలబెట్టుకునే లక్ష్యంతో జగన్ అడుగులు వేస్తున్నారు. ఎలాగైనా జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు జనసేనతో పాటుగా బీజేపీతో పొత్తు దిశగా మంత్రాంగం ప్రారంభించారు. చంద్రబాబు తాజాగా అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇప్పుడు పవన్ ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశమవుతున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖాయమైంది. హస్తినలో ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. 2 రోజుల ఢిల్లీ పర్యటన ఖాయమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ప్రస్తుతం టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. 2014 పొత్తులు ఏపీలో రిపీట్ అవుతున్నాయి. జగన్ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఎన్డీఏలో చేరడం పైన దాదాపు నిర్ణయం తీసుకున్నారు. 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించి అధికారికంగా చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రం పోలవరం కోసం ఖర్చు చేస్తే కేంద్రం రియంబర్స్ చేస్తుందని తాజాగా కేంద్ర మంత్రి ప్రకటన నేపథ్యంలో జగన్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తోనూ సమావేశం కానున్నారు. ఈ నెల 20 తరువాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో కేంద్రం నుంచి నిధుల అంశంతో పాటుగా పరిష్కారం కావలసిన పలు అంశాలపైన కేంద్ర మంత్రులతో జగన్ చర్చించనున్నట్లు సమాచారం. ఇటు ఢిల్లీ వేదికగా ఏపీలో పొత్తులపైన కీలక మంత్రాంగం జరుగుతోంది. 2019 ఎన్నికల తరువాత ఇప్పటి వరకు కేంద్రంలో అవసరమైన సందర్భాలలో పార్లమెంట్లో బీజేపీకి వైసీపీ మద్దతిస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు 2024 ఎన్నికలలో 400 సీట్లు లక్ష్యంగా బీజేపీ పాత మిత్రులను తిరిగి కలుపుకుపోయేలా వ్యూహం అమలు చేస్తోంది. అందులో భాగంగా టీడీపీని తిరిగి ఎన్డీఏలో చేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో ఎన్నికల సమర శంఖం పూరించిన సీఎం జగన్ ఇప్పుడు ఎన్నికల వేళ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.